వేడివేడి ఇస్త్రీ పెట్టి వీపు మీద పెట్టినట్టు అలా లేచాడు. అదంతేలే, నువ్వు వెళ్ళి ఆటో తాళం పట్టరా. ఇరా ఇప్పుడు బోంచేవా? ఆకలిగా లేదురా. ఏ మేఘమాల కళ్ళలోకి రాగానే కడుపు నిండిపోయిందా? కలలే కదరా మన జీవితానికి ఖర్చులేని ఆనందాలు. అవి కలలైతే పర్వాలేదు, నిజం కావాలనుకుంటేనే డేంజర్. అప్పటికి ఇప్పటికి మేఘలో ఎలాంటి మార్పు లేదు, అదే పొగరు అదే నేరం మైండ్. తనని లవ్ చేస్తే నువ్వు సుఖపడలేవురా. ఏంటి సుఖాల గురించి క్లాస్ పెడుతున్నావు? ఎదుటోళ్ళకి చెప్పే ముందు మనం ఎవరిని సుఖపెడుతున్నావా అని ఆలోచించుకోవాలి. ఇదిగో ఆటో తాళాలు. ఏంటి మళ్ళీ నీ గొడవ? ఇంతకీ బట్టలు ఐరన్ చేసావా లేదా? చేసాలే, ఇలాంటి సోకులకు మాత్రం ఏం తక్కువ లేదు. బోంచే ఏం శంకర్ బాబాయ్? అరే ఇక్కడున్నా, నువ్వు పోయిన నెక్లెస్ రోడ్ దిక్కేనా? అవును. ఈ బచ్చగాని బస్తాలు కట్టిస్తా, ఇసుకపోయి హుస్సేన్ సార్ ఎలాగి మన లోపల తీసుకుపోతే మేమే వరండాలో పడబెట్టి కొడుకుని. సెకండ్ సెటప్ లో కూడా సుఖం లేకపోతే ఇంకేది గడమైన బతుకు. పిబంతి నద్య స్వయమేవ నాంభ ఖాదంతి న స్వాదు ఫలాని వృక్ష పయోధరాస్యస్య మదంతి నైవ పరోపకారాయ సతాం విభూతయ. అర్థం ఏమిటంటే నదులు వాటి నీళ్లనవి తాగవు, చెట్లకి పండే తీయటి పండ్లని చెట్లు తినవు. అవునా? చందమామ వెన్నెలని చల్లటి గాలి హాయిని ఆస్వాదించవు. అలాగే మనిషి కూడా తన తెలివి డబ్బు సంపద తన కోసం కాకుండా ఇతరుల సంతోషం కోసమే ఉపయోగించాలి అని దీని భావం. నమస్కారం మాస్టర్. మాస్టారు అరే రే రే శివాశ్యామ్, ఎప్పుడు వచ్చారయ్యా? ఇప్పుడేనండి. ఎలా ఉన్నారు మాస్టారు? నాకేంరా, పచ్చని ప్రకృతి స్వచ్ఛమైన పిల్లల మధ్య నిక్షేపంలా ఉన్నా. హాయ్ హాయ్ చిల్డ్రన్. వీళ్ళ కోసం సంస్కృతి సంప్రదాయాలు బుక్స్ తెమ్మని చెప్పారు కదా, వాటి కోసం ఎన్నో షాప్స్ వెతికాం మాస్టారు, ఎక్కడా దొరకలేదు. సంస్కృతి సంప్రదాయం కనీసం పుస్తకాల రూపంలో కూడా దొరకట్లేదు అన్నమాట. ఈ దేశం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. అవును మాస్టారు, ఈ మధ్య వారపత్రికలో మీ కవితలు రావట్లేదండి, రాయటం మానేశారా? ఈ మధ్య చాలా వారపత్రికలు బూతు కథలతో సర్క్యులేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయిరా. ఆ కథల మధ్య నేను రాసే నీతి కథలు సిగ్గుపడిపోతాయో అని రాయటం మానేశారు. మంచి పని చేశారు మాస్టారు. ఆ చిల్డ్రన్ మీకోసం ఏం తెచ్చామో చెప్పుకోండి. ఇవన్నీ నాకెందుకురా? ఈ శరణాలయం నుంచి వెళ్ళిన వాళ్ళంతా దీన్ని ఎప్పుడో మర్చిపోయారు. మీరే ఎంతో కష్టపడి నెల నెల ఇంత దూరం వచ్చి నన్ను చూసిపోతున్నారు. అచ్చా అలా అంటారేంటి మాస్టారు? అనాథలమైన మమ్మల్ని ఈ శరణాలయం అమ్మలా ఆదరించింది, నాన్నలా మీరు పెంచారు. అమ్మా నాన్నలు చూడడానికి ఇష్టపడి వస్తారు కానీ కష్టపడి కాదు కదా మాస్టారు. తీసుకోండి. ఇదేదో చెలి జ్వరంలా ఉంది. ఖచ్చితంగా అదే, రాత్రి మనోడి కల్లోకి మేఘమాలొచ్చింది. దానికి పడి పడలేదా? బంగారం లాంటి కుర్రాల జీవితంతో ఆడుకుంటుందా అది? ఎక్స్క్యూజ్ మీ, ఎవర్రా? నేను శ్యామ్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే. అరే శ్యామ్, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు, నీకు పర్సనల్ గా మాట్లాడడం అంటే తెలీదా? సారీ, పదండ్రా. నేను ఈ కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి. అంటే నేను వచ్చింది ఆడుకోవడానికే? ఎస్, నువ్వు ఇప్పుడు చేసేది అదే. వైజాగ్ లో నువ్వు చేసిన అల్లరి నేను ఇంకా మర్చిపోలేను. క్లాస్ మెట్టివ్ కదా అని చనువిస్తే శృతి మించావు, చెంప దెబ్బతిన్నావు. లుక్, ఇప్పుడు అలాగే ప్రవర్తించి నన్ను ఫూల్ చేయాలని చూస్తే ముందుగా ఫూల్ అయ్యేది నువ్వే. నేను ఇది వరకటి మేఘమాలని కాను. ప్రిన్సిపల్ మా మమ్మీకి చాలా క్లోజ్ ఫ్రెండ్. పిచ్చి పిచ్చి వేషాలేస్తే డిస్మిస్ చేసి ఈ విషయం తొంగి చూసే ఆ కోతి గ్యాంగ్ కూడా చెప్పు. ఏంట్రా వార్నింగ్ ఇచ్చేళ్తుంది? ఏదో లేరా, వదిలేయండి. వదిలేయడమ్మా? నిన్నగాక మొన్న చిమ్మిరి తిన్న దానికే అంత తిమ్మిరిగా ఉంటే మూడో తరగతిలోనే మీ సమ్మెలేసిన నాకెత్తుండాలరా? ఈ కాలేజీలోనే కలేజా ఉన్న మొగాళ్ళమ్మ మడల్ని పట్టుకొని కోతి గ్యాంగ్ అంటుందా? ఈ కోతి గ్యాంగ్ తడాకేంతో చూపిద్దాం. రండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. అందరూ లేవండి. ఏంట్రా లేవరా? మీకు పోలీస్ భాషలో చెప్పాలా? లేవంట్రా డాష్ గల్లారా? ఓకే, ఇప్పుడు నేను మీకు ముఖ్యమైన వివిఐపిని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఓ ఆగమ్మా, నువ్వెక్కడికి?
ఏంటమ్మా చూపు, నీకు కూడా పోలీస్ పాస్ కావాలా? నీ డాడ్ గుడ్ ఫ్రెండ్స్, ఈవిడే మిస్ మేఘమాల, మనందరికి వివిఐపి. ఈవిడికి గాని కోపం వచ్చిందంటే మనందరినీ ఉడకబెట్టుకుని ఉప్పు కారం చల్లుకొని తినేస్తుంది. ఈవిడ గారు తలుచుకుంటే మనందరిని డిస్మిస్ కూడా చేస్తారు, ఎందుకంటే వీళ్ళ మమ్మీ మన ప్రిన్సిపాల్ గారు క్లోజ్ 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 ఫ్రెండ్స్. అంటే ఈవిడ గారిని చూసి మనం అందరం చివరైపోతాం. అమ్మో, మేడం గారికి సెల్యూట్ చేయండి రోయ్. మీరేంట్రా చేయట్లేదు? మళ్ళీ కావాలా? మీ డాష్ సెల్యూట్ చేయండి. బై ది బై, ఈ మేఘమాల బయాలజీలో మాస్టర్స్. అంతేకాదండి రోయ్, ఇంటర్ లో ఒక అమ్మాయికుని పిలిచి బయాలజీ నేర్పిస్తారంటూ ఏం చేసిందో చెప్పనా? వీడు చెప్తే థ్రిల్ ఉండదు. ఆ బయాలజీ బాధితుడే పిలిచి చెప్పమందాం. శ్యామ సుందర, నీలమేఘ శ్యామ, నీకు ఈ మేఘమాల బయాలజీ నేర్పించిన తీరు వివరించవా? తప్పదంటారా? తప్పదు. అయితే వినండి, నేను ఈ మాల ఇద్దరం కలిసి వైజాగ్ లో ఇంటర్ చదివే రోజుల్లో ఈ మేఘమాల నాకు సైట్ కొట్టేది, అలా పక్కకి రమ్మంటూ సైగల్ చేసేది. ఓ రోజు హఠాత్తుగా నన్ను లైబ్రరీలోకి లాగి ఒక్కటడిగేసిందిరా. అబ్బా, ఆ ఒక్కటి మాత్రం నన్ను అడకండిరా, చెప్పాలంటే సిగ్గు. వింటాని మాకు సిగ్గు లేదా? చెప్ప. స్వీట్ కిస్. లేదురా, అప్పటికి నేను ఇంకా పెద్ద మనిషి కాలేదుగా. యూ ఇడియట్. రాస్కల్స్, అందమైన అమ్మాయి కనబడితే సార్ ఏడిపించాలని చూస్తారు. యూ డోంట్ వరీ, ఐఎమ్ విక్కీ. విక్కీ ఈజ్ ఆల్వేస్ లక్కీ. నైస్ టు నో. థ్యాంక్స్. Rascals, useless fellows. వాళ్ళందరిని ముందు సస్పెండ్ చేయండి ఆంటీ. ప్రిన్సిపల్ నేనా నువ్వా? అది కాదు ఆంటీ, వాళ్ళందరూ ఏం చేశారు? మీగా, నేను చెప్పేది కాస్త విను. ఇలాంటి ఇన్సిడెంట్స్, హార్ట్ కోటింగ్ ఉన్న స్వీట్ పిల్స్ లాంటివి, ఇప్పుడు బాధేసిన లైఫ్ లాంగ్ నీ గుర్తుండే స్వీట్ మెమరీస్ ఇవేనమ్మా. నాకు ఇంకేం చెప్పద్దు ఆంటీ, నేను ఇక్కడ చదవలేను అంతే. ముందు అమ్మకి ఫోన్ చేసి చెప్పండి. అమ్మో, యుఎస్ఏ ఐఎస్డి చాలా అవుతుంది. అయ్యో పిసినారి, డబ్బులు నేను ఇస్తాను, చేయండి. హలో శుభా, నేను శ్రీహలత. హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి విశేషాలు? మేక మా కాలేజీలో చదవదట. ఎందుకు? స్టూడెంట్స్ ఏదో ఎగతాళి చేశారని. ఎగతాళి కాదు, దారుణంగా ర్యాగింగ్ చేశారు. చెప్పు చెప్పు. ఎగతాళి కాదట, దారుణంగా ర్యాగింగ్ చేశారట. ఇలాంటి రౌడీ కాలేజ్ లో నేను చదవనని చెప్పు. ఇలాంటి రౌడీ కాలేజ్ లో చదవనంటుంది. అలాగే ఒకసారి దాని ఫోన్ ఇవ్వు. మీ మమ్మీ నీతో మాట్లాడాలట. హాయ్ మామ్. ఏమ్మా, మళ్ళీ అక్కడ చదవనంటున్నావట? అవును మమ్మీ. అయితే వెంటనే లగేజ్ సర్దుకుని ఇక్కడికి వచ్చేసాయి. అలాగే నీ బయోడేటా కాపీ ఒకటి తీసుకురా. బయోడేటానా? ఎందుకు? 3 సంవత్సరాల్లో 36 కాలేజీలు మారినందుకు యూజీసీ వాళ్ళు నీకు అవార్డు ఇస్తారట, దానికి పంపాలి కదా. మమ్మీ స్టూపిడ్. హలో, ఇంకే మమ్మీ? తనకు కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది. పద, కాఫీ తాగుదాం.